గా మీకు ఒక ఫేవరెట్ హీరో అని కూడా ఉంటారు సో అలాంటి సందర్భాల్లో ఫేవరెట్ హీరో అంటే ఒకలాగా డైలాగ్ చెప్తే బాగుంటుంది మీకంటూ ఒక కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కానీ కథ ప్రకారంగా అతను ప్లే చేసే రోల్ ప్రకారంగా డిఫరెన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు వర్క్ విషయంలో ఫేవరెట్ హీరో ఇంకోటి ఫేవరెట్ హీరో కాకపోతే ఎన్ని ఉన్నామమ్మ ఓకే వర్క్ విషయంలో నేను ఎవరికైనా ఒకేలాగా పని చేస్తాను నేను అక్కడ రైటర్ని ఒక సినిమాకి నేను పని చేస్తున్నాను ఒక సినిమాకి ఒకలాగా ఇంకో సినిమాకి ఇంకోలాగా పని చేస్తే నేను రైటర్ని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ద్రోహం అది ప్రొఫెషనలిజం కానే కాదు నేను ఏ సినిమాకి పని చేస్తుంటే ఆ హీరోకి నేను ఫ్యాన్ గానే ఆలోచిస్తాను అంటే ఒక స్టార్ హీరోకి నేను రాస్తున్నాను ఖచ్చితంగా డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఆ సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరూ ఆ స్టార్ హీరో అభిమానిగా మారిపోతేనే ఆ సినిమాకి న్యాయం జరుగుతుంది నేను ఏ హీరోకి పని చేస్తున్నానో ఆ సినిమా పూర్తయ్యేదాకా ఆ హీరో అభిమానిని అంతే ఓకే సో కమర్షియల్ గా సక్సెస్ అయ్యే సినిమాలకి మీరు డైలాగ్స్ రాస్తూ ఉంటారు రైటర్ గా ఉంటారు అదే టైం లో చిన్న సినిమాలకు కూడా మీరు రాస్తూ ఉంటారు జనరల్ గా రచయితలు ఎవరైతే ఉంటారు వాళ్ళు ఆ లెవెల్ లోనే ఆగిపోతారు కదా అలానే వెళ్తారు బట్ మీరు చిన్న సినిమాలకు కూడా రాస్తారు ఏంటి మీ ఆంతర్యం చిన్న సినిమా పెద్ద సినిమా అనేది నాకు తెలిసినంత వరకు రిలీజ్ అయిన తర్వాత జరుగుద్దమ్మ అది చిన్న బడ్జెట్ సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలు మాత్రమే ఉంటాయి ఆ అదే కమర్షియల్ గా చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమాని జనం ఆడిస్తే అది పెద్ద సినిమా ఏ సినిమా ఆడకపోతే అది చిన్న సినిమా అంతే కదా నా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే చిన్న సినిమా అంటున్నారో ఆ కథ నాకు చిన్న బడ్జెట్ సినిమా నన్ను కదిలించినప్పుడు నాకు రాయాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా చేస్తాగా ఎందుకు వదులుకుంటాను ఎందుకు వదులుకుంటాను రెండు దీనికి ఇన్స్పిరేషన్ పరిస్థితులు పనిచేస్తాయి వాళ్ళు ఒక పక్క చిరంజీవి గారికి ఇంకో పక్కన బాలకృష్ణ గారికి ఇంకో పక్కన కృష్ణ గారికి పెద్ద పెద్ద సినిమాలు రాస్తూ కూడా అట్ ద సేమ్ టైము స్మాల్ బడ్జెట్ మూవీస్ కూడా అలాగే చేసేవారు ఒక పక్కన ఇప్పుడు సపోజు ఊళ్ళో 8 థియేటర్లు రిలీజ్ అయితే 8 థియేటర్లో దాదాపు 4 సినిమాలకి వాళ్ళే రైటర్స్ రెండు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి రెండు చిన్న బడ్జెట్ సినిమాలు ఉన్నాయి ఓకే నాకు అందులో ఇన్స్పిరేషన్ పరచులు పడతారు ఇప్పటి వరకు సరే ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఒకేసారి మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాలకి రాస్తుందంటే ఎన్ని సినిమాలకు రాస్తుంటారు ఒకే టైంలో ఇప్పుడు కూడా రాస్తున్నానమ్మా ఆ సినిమాల దాకా రాస్తున్నాను ఆరు అన్ని స్టోరీస్ అన్ని సన్నివేశాలు మైండ్ లో ఉన్నప్పుడు సార్ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదా మీకు ఈ హీరో ఈ డైలాగ్ ఇప్పుడు అంటే అన్ని ఒకేసారి రాయం కదా ఈ సీన్ తర్వాత ఈ సీన్ రాసేదాం అంటే ఆ సీన్ అయిపోగానే అది వదిలేస్తారు అంతే ఏ సీన్ రాస్తున్నప్పుడు ఆ సీన్ లో వెళ్ళిపోతాం అంతే ఓకే పరకాయ ప్రవేశం చేస్తారు అన్నట్టు అలా చేయాలి పరకాయ ప్రవేశం చేయాలి ఆ క్యారెక్టర్స్ లోకి వెళ్ళాలి లేకపోతే డైలాగ్ రాదు